కదిలేది కదిలించేది పెనునిద్ర వదిలించేది కవిత అని అంటారు మహాకవి శ్రీశ్రీ సాహిత్యంతో పాటు కళలకు కూడా సమాజాన్ని చైతన్యం చేసే సామర్థ్యం శక్తి ఉంటుంది కొన్ని సందర్భాలలో అది నిరూపితం కూడా అవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక సినిమా ఒక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది ఆ సినిమా ఏమిటో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తెలుసుకుందామనండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కన్నడ సినిమా కాంతార ముందుగా కర్ణాటకలో విడుదలైన ఈ కన్నడ సినిమా ప్రస్తుతం తెలుగులో కూడా సంచలనం సృష్టించింది ఇతర భాషల్లో కూడా బాగా ఆదరణ పొందుతోంది ప్రస్తుతం బాలీవుడ్లో సైతం కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తోంది కన్నడ నటుడు రిషీబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను మరీ ముఖ్యంగా భూతకాల నృత్యకారుల జీవన విధానాన్ని ఆవిష్కరించారు ఆదివాసీల సాంప్రదాయాలలో కళాకారుల జీవన విధానాన్ని చూపించడంలో నటుడు దర్శకుడు రిషిప్ శెట్టి ఎంతో సక్సెస్ అయ్యారు అందుకే సినిమా ఇంత గొప్ప విజయం సాధించింది ఇంతవరకు తెరపై రానటువంటి కథ అద్భుతంగా చూపడంతో అందరి మన్ననలను పొందుతోంది ఇప్పుడు ఈ సినిమా కథాంశం కర్ణాటక ప్రభుత్వాన్ని కదిలించింది ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకునేందుకు ప్రేరేపించింది భూతకోల నృత్యం చేస్తూ వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అరవై ఏళ్ళు దాటిన భూతకాల నృత్యకారులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రభుత్వ నిర్ణయం కారణంగా అర్హులైన కళాకారులందరికీ నెలకు రెండు వేల రూపాయలు చెప్పున ఇకపై ఎలవెన్స్ అందనుంది ఈ విషయాన్ని కర్ణాటక బెంగళూరు సెంట్రల్ ఎంపీ మోహన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఈ నృత్యం హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక దైవ ఆరాధనగా కూడా ఉందని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు నృత్యకారులకు అలవెన్స్ ఇచ్చేందుకు ఆమోదం తెలియజేసిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలిపారు उमेगढ़ उमेगढ़ फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब तेलुगु न्यूज़ टीवी